Hello friends, ivvalti recipe pachi royyalu mulakkada kura chala baa vachindi aa recipe ni meeto share cheskuntunnamo munduga baaga kadigi subram cheskunna royyalni alage mulakkadalni teeskondi oka 4 varaku mem mulakkadalu teeskunnam oka kg varaku pachi royyalni teeskunnamu tarvata stove meeda oka kadai pettukoni andulo saripada oil ni add cheskondi తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి 10 నిమిషాల తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం అన్నీ యాడ్ చేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఈ శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 4 పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషస్ పాటు మగ్గించండి అదిగోండి ఇలాగా పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకొని కలిపేయాలి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషస్ పాటు మగ్గనివ్వండి తర్వాత ఈ రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఈ వాటర్ దగ్గరగా అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగా కొంచెం దగ్గరకైన తర్వాత ములక్కాడను వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషస్ వరకు మూత పెట్టి మగ్గించండి ఇప్పుడు ఇందులో మీరు నెక్స్ట్ కారం అలానే కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించండి మగ్గించిన తర్వాత ఈ ములక్కాడలు ఉడకడానికి మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత ములక్కాడలు మగ్గడం కోసం దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేయండి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది ములక్కాడలు మగ్గడానికి అవి మగ్గిన తర్వాత దీంట్లో ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసేయండి ఒక 10 నిమిషస్ తర్వాత మనకి టమాటాలు కూడా మగ్గిపోతాయి తర్వాత వాటన్నిటిని కూడా ఇలాగా చక్కగా కలుపుకోండి కొద్దిగా గరం మసాలా పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గించండి ఆయిల్ పైకి తేరే వరకు కుక్ చేయండి లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ